రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు టికెట్ ఇప్పించేందుకు పార్టీ అధినేతతో మాట్లాడి మీకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచిన జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు విమర్శించడం చాలా దారుణమని జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి కన్వీనర్ రాజబాబు అన్నారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పిన పలు అంశాలపై రాజబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మా గల నాయకుడని, ఆయన స్థాయిని తగ్గిస్తూ రాపాక మాట్లాడడం సరికాదన్నారు. జనసేన కార్యకర్తల ఓట్లతో నెగ్గిన రాపాక అసెంబ్లీలో ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని పొగడడమే సరిపోయిందని అన్నారు. దిండిలో జనసేన పార్టీ మేధోమథనం కార్యక్రమం జరిగినప్పుడు పార్టీ అధినాయకత్వం తూర్పు గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో గాని లేదా రాజమండ్రిలో ట్రాన్స్పోర్ట్ రాష్ట్రవ్యాప్తంగా నాయకులు రావడానికి అనుకూలంగా ఉండే విధంగా రాజమండ్రిలో గాని పెట్టాలన్నప్పుడు మీరు నా నియోజకవర్గంలో పెట్టాలి, దిండిలో పెట్టాలి, నేను ఆర్గనైజ్ చేస్తానని చెప్పి మొత్తం ఆ మేధోమథన కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిందే మీరు, నడిపించిందే మీరు, కార్యక్రమాన్ని రూపొందించిందే మీరు. దయచేసి అది మీరు గుర్తెరగాలి, మర్చిపోవద్దు. ఆ కార్యక్రమంలో ఆ సందర్భంలో మనోహర్ గారు చెప్పింది ఏంటంటే ఇది మీరు పెట్టిన కార్యక్రమం, మీరు నడిపిస్తున్న కార్యక్రమం, ప్రతిదానికి మిమ్మల్ని మేము బొట్టు పెట్టి వెళ్ళడం కాదు, మీరు మమ్మల్ని పిలవాలని చెప్పి అన్న మాటని మీరు వక్రీకరించి ఇవాళ అధికార పార్టీ వ్యామోహంతో అధికార పార్టీపై ప్రేమతో మీరు మనోహర్ గారిని గాని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తగదని మీరే చెప్తున్నారు. వైసీపీ టికెట్ అడిగాను, ఇవ్వలేదు. జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది నన్ను చెప్తా ఉన్నారు. నిజమే, జనసేన పార్టీ మీకు టికెట్ ఇచ్చింది. ఏ సందర్భంలో ఇచ్చింది? మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, నాదెండ్ల మనోహర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆయన స్పీకర్ గా చేస్తున్నప్పుడు మీరందరూ ఒకే పార్టీగా ఉన్న మీ సంబంధాలను బట్టి నాదెండ్ల మనోహర్ గారు మిమ్మల్ని ఆహ్వానించి పార్టీలోకి పార్టీ టికెట్ ఇమ్మని చెప్పి అధ్యక్షుల వారిని కోరడం జరిగింది. మీకు ఆ విషయం మీకు కూడా తెలుసు. అటువంటి మీరు ఇవాళ పిఎస్సీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని విమర్శించడం చాలా దారుణం అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం.